బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోహూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీల నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. అలాంటిది కనీస వేతనం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. త్వరలో అధికారం చేపట్టబోతున్న టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి గోపిరెడ్డి, బాలరవి, చంబేటి పెంచలయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకురాలు సుజాత, ఉద్యోగులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహారం ఏదైతే బాలింతలకు కానివ్వండి, అలానే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, అలానే పిల్లలకు కానివ్వండి, అన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అవలంబిస్తున్న అన్ని పథకాలని ప్రజలకి చేరువ చేస్తూ వాళ్ళు ఇవాళ నాకు చెప్తున్నారు వర్క్ లోడ్ చాలా తీవ్రంగా పెరిగిపోయింది. వాళ్ళ పిల్లలకి డిజిటల్ యాప్స్ తీసుకొచ్చి ఆ దాని ద్వారా ఎడ్యుకేషన్ చెప్పాలని చెప్పి కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఇవన్నీ విధానాలు తీసుకొచ్చారు, బాగానే ఉంది. మెల్లగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధానాల్లో నేర్చుకునే దానికి ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా దానికి అడ్డు చెప్పే పరిస్థితి లేదు. అందరూ కూడా కొత్త విధానాలకి తీసుకోవాలి, కొత్త విధానాలు నేర్చుకునే దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు అందరూ కూడా చెప్తున్నారు. కానీ జీతాలు సక్రమంగా పెంచకపోవడము, రెండోది వచ్చి ఇక్కడ జీతాలు 20వ తేదీ నుంచి 20వ తేదీ దాకా కౌంట్ చేస్తూ సంవత్సరానికి 1-2 నెలలు జీతాలు కూడా రాని పరిస్థితి ఇవాళ అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న నాకు చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ చాలా న్యాయమైన డిమాండ్స్ వీళ్ళు పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇవాళ అంగన్వాడీ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మాయం చేసి మోసం చేసి ఇవాళ మనకేంటంటే ఇవాళ మనం నిరసన చేపడుతుంటే ఇవాళ లాఠీలు ఇచ్చి పోలీసులకి లాఠీలు ఇచ్చి మనందరినీ ఇవాళ తరుము కొట్టే భయం మనం చూస్తున్నాము. ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లో అంగన్వాడీలు ఎంతమందికి ఎన్ని మనకి మానసిక వేదనలు ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు. మనం చూసాం హనుమయ్యమ్మ, ఆమెని వైఎస్ఆర్సీపీ నాయకుడు ట్రాక్టర్ పెట్టి తొక్కి చంపేశాడు. ఇప్పటి వరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకో పక్కన ఒక అంగన్వాడీ వర్కరు మీద వేధింపులు, నాయకుడు వేధింపు చేస్తే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇలాంటి ఎన్నో పెరిగిపోయినాయి. ఇవి బయటకు వచ్చినాయి, కొన్నే ఉన్నాయి. బయటకు రాక భయపడుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు ఎంతో మంది ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబానికి ఎవరైతే చనిపోయిన కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అలానే బీమా ద్వారా కనీసం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే అంగన్వాడీలు మనకి మన కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అవలంబిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకి చేరువేస్తున్నారు. మనకి ప్రభుత్వము లేదు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రభుత్వం ఉండదు, కానీ ఈ పౌష్టికారం వీళ్ళు అందిస్తున్నారు. వాళ్ళకి ఖర్చులన్నీ కూడా బాగా పెరిగిపోయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అన్ని ఖర్చులు పెరిగిపోయి. మీరు గ్యాస్ సిలిండర్కి 90 రూపాయలు ఇస్తున్నారు నెలకి. 90 రూపాయలు ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనాలంటే మొన్నటిదాకా 1250 ఉండింది, కేంద్ర ప్రభుత్వం 300 తగ్గించిన తర్వాత ఇవాళ 950 అయిపోయింది. 950 రూపాయలు ఇవాళ 90 రూపాయలు మీరు నెలకిస్తే అది ఎలా సరిపోతుంది? అలానే మెనూ కార్డు మీద ఏదైతే మనం ఇస్తున్న ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాటికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి. అలానే